డాక్టర్ గారు, ఈరోజు అమ్మాయి అమ్మ అమ్మమ్మ విభాగంలో ఏ అంశం గురించి మాట్లాడబోతున్నారు? ఇందులో ఏంటంటే, మనం వరుసగా ప్రసవించిన తర్వాత అమ్మాయికి సంబంధించినటువంటి రకరకాల అంశాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈ ప్రసవించిన తర్వాత తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్తల గురించి ఈరోజు చెప్పబోతున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రసవించిన తర్వాత కూడా కొన్ని కొన్ని శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి, ఆహార విహార విషయాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం. ఒకసారి ఇతర అంశాల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రసవం అయిన తర్వాత ఏంటంటే, కొన్ని నెలల పాటు శరీరం ఇంకా బలహీనంగా ఉంటుంది. కనుక మనం ముందుగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టుగానే ఆహారం విషయంలో, తర్వాత విహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే శరీరం బలహీనంగా ఉంటుంది, తేలిగ్గా ఇన్ఫెక్షన్లు వచ్చేలా ఉంటుంది, తొందరగా శరీరం అలసిపోతూ ఉంటుంది. ఈ టైంలో అశ్రద్ధ చేసినట్టయితే ఏంటంటే, కొన్ని నడు నొప్పులు అలాంటి సమస్యలన్నీ వచ్చినవి చాలా కాలం పాటు ఉండిపోతూ ఉంటాయి. అందుకని ఈ శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అంశం. అలాగే తొందరగా ఇన్ఫెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఇంకా శరీరంలో ఉంటుంది. కనుక కొంచెం 10 మంది ఉన్న చోటుకి వెళ్ళకపోతుండడం, ఇప్పుడు మామూలుగానే మనం కరోనా కోసం మనమే నార్మల్ వాళ్ళమే వెళ్ళట్లేదు. ఈ ప్రసవించిన తర్వాత కొన్ని నెలల పాటు, కనీసం 1-3 నెలల పాటు ఈ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళడం, అందరితో ఉండే చోటు కలవడం అనేటువంటిది చేయకపోవడం మంచిది, తల్లికి బిడ్డకి కూడా. అందుకని ఏంటంటే, ఇప్పుడు ఆ సరదాలు ఉండవా అంటే, ఒక గంట వెళ్ళినటువంటి సరదా మనకి ఆ తర్వాత కొన్ని నెలల పాటు మనం బాధించేటట్టుగా ఉండకూడదు. కనుక కొంచెం కంట్రోల్ చేసుకుంటే అది మంచిది అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, డెలివరీ అయిన తర్వాత మళ్ళా పీరియడ్ రావడం మొదలవుతూ ఉంటుంది కదా, అది కొంతమందిలో ఆలస్యంగా అవుతుంటుంది, కొంతమందిలో తొందరగా జరుగుతూ ఉంటుంది. డెలివరీ అయిన 1-2 నెలలకి కొంతమందికి పీరియడ్ వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందిలో 8-9 నెలలు అయినా రాదు. ఎందుకంటే హార్మోన్లు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క తీరులో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, చాలామందికి అప్పుడే గర్భధారణ అయ్యే అవకాశం ఉండదులే అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. కానీ చెప్పలేం, ఎందుకంటే కొంతమందిలో సడన్గా ఒక అండం విడుదల కావచ్చు, ఇంకా వీళ్ళు ఇంకా బహిష్ట రాలేదనుకునే లోపే ప్రెగ్నెన్సీ వచ్చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి ప్రసవించిన తర్వాత గర్భాశయానికి కొంతకాలం విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. అందుకని వెంటనే గర్భం రాకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త పడడం ఎందుకంటే, మొట్టమొదటి అంశం మనం అంతకుముందు కూడా చెప్పుకున్నది, సామాన్యంగా అంటే నార్మల్ డెలివరీ అయినటువంటి వాళ్ళు 6 వారాల పాటు, సిజేర్ అనేది అయినటువంటి వాళ్ళు కనీసం 12 వారాల పాటు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. అది ఒక ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. సరే, ఆ టైం గడిచిపోయిన తర్వాత ఇంకా పీరియడ్ రాలేదు కనుక ఇంకా ప్రెగ్నెన్సీ రాదులే అనేటువంటి ఒక భావంతో ఉండకూడదు. అది చాలా కొంతమందిలో ఏమవుతుందంటే, ఇంకా రాకుండా ఉన్నాయి అంటే పీరియడ్ రాకముందే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా చాలామందిలో జరుగుతూ ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే, ఏముంది అబార్షన్ చేయించుకోవచ్చు కదా అనేటువంటి ఒక సింపుల్ యాటిట్యూడ్ ఒకటి ఉంటూ ఉంటుంది. ఇప్పుడే వద్దు, ఇప్పుడే కదా డెలివరీ అయింది, మళ్ళీ ఇప్పుడే వద్దులే అని చెప్పి వెంటనే అబార్షన్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే, అబార్షన్ చేయించుకోవడం అనేటువంటిది ఏ విధంగానూ మంచిది కాదు. అసలు గర్భం వద్దు అనుకుంటే రాకుండా ఆపుకోవడానికి 100% విజయవంతంగా ఉండేటువంటి రకరకాల మార్గాలు ఉన్నప్పుడు ఒక అబార్షన్ చేయించుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకోకూడదు అన్నమాట. అందుకని దాని ఈ విషయం గురించి తప్పనిసరిగా దృష్టి పెట్టుకోవాలి. అంటే అది గర్భం రాకుండా జాగ్రత్త పడాలి తప్ప, వచ్చింది ఏముంది ఏదో ఒక మెథడ్, ఒక ఇంజెక్షన్ చేయించుకుంటామో, ఒక డిఎన్సీ చేయించుకుంటామో, పెద్ద సింపులే కదా అన్నట్టు యాటిట్యూడ్ అసలు మంచిది కాదు. అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం, పేషెంట్స్ని కూడా. ఏమవుతుందంటే, ఇలా అబార్షన్ చేయించుకుని, అంటే బలవంతంగా అబార్షన్ చేయించుకున్నప్పుడు గర్భాశయంలో రకరకాల అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేయించుకున్న తర్వాత ఏంటంటే, ఒక్కొక్కసారి గర్భాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఆటంకం కలుగుతూ ఉంటుంది. అంటే ట్యూబల్ బ్లాక్స్ అని రావడం కానివ్వండి, లేకపోతే గర్భాశయం లోపలికి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఎంటర్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగి మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు గర్భధారణ జరగదు. అలాగే కొంతమందికి ఏంటంటే, మనం కేస్ హిస్టరీ అడుగుతున్నప్పుడు 3 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, 4 సార్లు అబార్షన్ చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. అది అంత తేలికగా మాట్లాడేటువంటి అంశం కాదు. అలా చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తర్వాత శరీరం తప్పనిసరిగా బాగా బలహీన పడుతుంది, ముందు గర్భాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని డెలివరీ అయిన తర్వాత
ఇప్పుడే సంతానం పొద్దు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుని గర్భధారణ జరగకుండా ఉండేలాగా జాగ్రత్త పడాలి. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వచ్చినప్పుడు చూసుకుందాంలే అనో, రాతే ఇప్పుడే ఇంకా పీరియడ్ రాలేదు కదా రాదులే అనుకోవడము, ఈ రెండు రకమైనటువంటి అంటే ఈ రెండు రకాల ఆలోచన ధోరణులు కూడా కరెక్ట్ కాదు. అంటే చాలామందిలో పాలిచ్చే తల్లుల్లో న్యాచురల్గానే ఒక అంటే ఒక ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ లాగా అది ఆ హార్మోన్లు అలాగే పనిచేస్తూ ఉంటాయి, కానీ అది 100% గ్యారంటీ కాదు. ఎక్కడో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఆ ఫెయిల్యూర్ ఎవరికైనా అవ్వచ్చు అది. అందుకని జాగ్రత్త పడడం చాలా అవసరం. అలా అయితే ఏంటంటే, కానీ పాలిచ్చే పిల్లకి బిడ్డకి పాలిచ్చే తల్లులు హార్మోన్ మాత్రలు అవి అంటే ఈ ఓసీ పిల్స్ అంటారు కదా, కాంట్రాసెప్టివ్ పిల్స్ అవి వాడటం మంచిది కాదు. అందుకని ఇతర పద్ధతులు ఏవైనా తల్లి అంటే భర్త కానీ భార్య కానీ ఇతర పద్ధతులు మాత్రల రూపంలో కడుపులో వేసుకునేవి కాకుండా ఇతర మార్గాల్లో మళ్ళీ ఇప్పుడే గర్భం రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు దంపతులు ఇద్దరు ముందుగా మాట్లాడుకుని ఆ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా పాటించాలి అది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.